పెళ్లిలో వరమాల కార్యక్రమం జరుగుతోంది. అయితే పెళ్లికొడుకు చేసిన పనికి వధువు షాక్ కి గురైంది. వరుడు తన భార్య మెడలో వరమాల వేశాడు. ఆ తర్వాత వెంటనే ఆమె పాదాలకు నమస్కరించాడు. దీంతో వధువు కంగుతింది. ఆ తర్వాత చాలా ఎమోషనల్ అయింది. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. హరిద్వార్లోని గంగానదిపై నిర్మించిన ఎత్తైన వంతెనపై నుండి గంగానదిలోకి దూకింది ఓ వృద్ధురాలు. 70 ఏళ్ల భామ సాహసం చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూసిన వాళ్లైతే సభాష్ భామ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఓ గొడవలో ఓ యువకుడిపై పోలీసు కాల్పులు జరిపాడు. డేరా బస్సీలోని హబత్పూర్ గ్రామంలో ఓ కుటుంబానికి పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త తీవ్రం కావటంతో ఘర్షణకు దారితీసింది. గొడవలో ఓ యువకుడిపై పంజాబ్ పోలీస్ కాల్చాడు. RRR సినిమా రికార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సెలెక్ట్ చేసిన బెస్ట్ పిక్చర్స్ లిస్టులో RRR కు స్థానం దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం RRR ఏ కావటం విశేషం. 175 out of 175, ఇదే తమ టార్గెట్ అంటున్నారు వైసీపీ నేతలు. జూలై 8-9 తేదీల్లో గుంటూరులో జరిగే వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించాక ఈ మేరకు ధీమా వ్యక్తం చేశారు. గత ప్లీనరీ తర్వాత పవర్లోకొచ్చాం, ఈ ప్లీనరీ తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తాం, కిక్ బాబు అవుట్ అనేదే మా నినాదం అన్నారు విజయసాయిరెడ్డి. టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు రాజకీయ వేడిని మరింత పెంచాయి. దీంతో బీజేపీ నాయకులు ఆందోళన చేసే అవకాశం ఉందని పోలీసులు వాటిని తొలగించారు. మరోవైపు బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన డిజిటల్ కౌంట్డౌన్ కు జీహెచ్ఎంసీ యంత్రాంగం 55,000 జరిమానా విధించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని కుర్తా గుండీలు మేకప్ కిట్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. అతని వద్ద సుమారు 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైనాలో కరోనా మహమ్మారి 4th వేవ్ విరుచుకుపడింది. కఠినమైన ఆంక్షలతో ప్రజలను నిర్బంధించి తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతతో పాటు ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొంది. ఎట్టకేలకు విజయాన్ని సాధించింది చైనా. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు 0 అని నివేదికలు తెలిపాయి. దీంతో చైనా ప్రస్తుతం కొన్ని ఆంక్షలను సడలించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. టాప్ ఫామ్ లో ఉన్న ఆ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తాజాగా T20 ర్యాంక్స్ లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. అంతేకాదు, కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అతను తుడిపేశాడు. కోహ్లీ గతంలో 1013 రోజుల పాటు T20లో ఫస్ట్ ర్యాంక్ లో కొనసాగాడు.